ప్రజా రక్షణే కాదు సామాజిక సేవలను పోలీసుల ముందుంటామంటూ సారంగపూర్ ఎస్ఐ రణధీర్ కుమార్ అన్నారు. శనివారం దమ్మ భారతి స్వామిల కుమారుడు ఉదయ్ కిరణ్ కు ప్లేట్లెట్స్ తక్కువ కావడంతో స్థానిక ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందించగా అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం కాగా కుటుంబ సభ్యులు హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకులు డెక్క శ్రవణ్ ను ఆశ్రయించగా శ్రవణ్ ఎస్ఐ రణధీర్ కుమార్ కు విషయాన్ని వివరించారు. విషయం తెలుసుకుని స్పందించిన ఎస్ఐ ఏరియా హాస్పిటల్ కు చేరుకుని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రణధీర్ మాట్లాడుతూ హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ సేవలు అభినందనీయమని అన్నారు. ప్రజా రక్షణే కాదు సామాజిక సేవలను జిల్లా ఎస్పీ అనంత శర్మ సారథ్యంలో ముందుండి ప్రజలకు మరిన్ని సేవలు అందించడంతో పాటు ఫ్రెండ్లీ పోలీస్ సిస్టమ్ ను పటిష్టపరుస్తామని పేర్కొన్నారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. రక్త కణాలు తగ్గినాయని చెప్పి తెలిసిన వెంటనే డాక్టర్ ఆదేశాల మేరకు హెల్పింగ్ హ్యాండ్స్ని అప్రోచ్ అయ్యాను. అయిన తర్వాత హెల్పింగ్ హ్యాండ్స్ సంబంధించిన మిత్ర బృందం ఏదైతుందో వాళ్ళు, తర్వాత శ్రవణ్ గారు సారంగపూర్ ఎస్ఐ గారికి ఇంటిమేషన్ ఇచ్చి ఇలా ఇబ్బంది ఉన్నది, మరి రక్తం అర్జెంటుగా అవసరం ఉన్నది అనే ఉద్దేశంతో వారికి తెలిపిన వెంటనే ఎస్ఐ గారు తన సహృదయంతో ఏ విధంగానైనా మా బాబుకు సహాయం చేయాలని మంచి ఉద్దేశంతో ఈరోజు ఎస్ఐ గారు తన విలువైన సమయాన్ని ఇచ్చి ఈరోజు ఏది హాస్పిటల్కి వచ్చి మా బాబుకి
రక్తదానం చేసినందుకు, పోలీస్ శాఖకి మరియు ఎస్ఐ గారికి మరియు హెల్పింగ్ హ్యాండ్స్ బృందానికి నేను ఎల్లవేళ రుణపడి ఉంటానని చెప్పి అయ్యో మొన్న ఎవరు పిల్లలు లేదు, మీకు ఒక బాబు ఒక పాప ఉన్నారు, వాళ్ళకి ఇంకేం కాలేదు కదా. తోటి వారికి తన మానవులుగా పుట్టి తన తోటి వారికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మన చైతన్యకు చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళ బృందం సభ్యులు ఎప్పుడు రోజు ఏదో ఒక యాక్టివిటీస్లో ఎవరు ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళను కష్టాలు తీర్చడానికి ఏదో విధంగా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. నేను కూడా వీళ్ళ యాక్టివిటీస్కి నేను కూడా చాలా ఇంప్రెస్ అయినా. నేను కూడా సమాజానికి ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతో ఎప్పుడు చూస్తూనే ఉంటాను. సో వీళ్ళు హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు ఇలా హాస్పిటల్లో ఏరియా హాస్పిటల్లో ఒక వ్యక్తి ప్లేట్లెట్ కౌంట్తో పడిపోయి చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడన్న విషయాన్ని మాకు తెలియడం జరిగింది. అది కూడా సేమ్ బ్లడ్ గ్రూప్ కావడం వల్ల ఇమీడియట్గా స్పందించి ఏరియా హాస్పిటల్కి వచ్చి బ్లడ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు చేసే డైలీ వీళ్ళు చేసే కార్యక్రమాలతో పోల్చుకుంటే నేను చేసినది చాలా చిన్న పని ఇది. సో యాజ్ అన్ హ్యూమన్ బీయింగ్ మేము చేసిన ఈ చిన్న పనికి చాలా సంతోషిస్తున్నాం. ఈ విధంగానే చాలామంది ముందుకొస్తారని కూడా ఆశ. హెల్పింగ్ హ్యాండ్స్ మమ్మల్ని పేషెంట్ సీరియస్ ఉండడాన్ని మమ్మల్ని అప్రోచ్ కావడం వల్ల మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రజలతో మమేకమైన మేము కూడా ఫ్రెండ్లీ పోలీస్ విధానంలో ఒక భాగంగా మా వంతు కార్యక్రమంగా డిపార్ట్మెంట్ని ఎస్పీ గారి అడుగు చాలని నడుస్తూ సమాజానికి మేము కూడా ఏదో ఒక చేయాలని ఇవాళ బ్రెడ్ ఇవ్వడం జరిగింది.